ఏంటన్నా ఇది టాప్ హీరోలతో సినిమాలు తీసిన తోపు డైరెక్టర్ ఇలా చీప్ గా ఆడతో కాలు దూతావేంటి కాలు దూక ఇలా తల దూమంటావా కాచుకో మెట్టు కూడా కిందకి దిగవు అలాంటిది కళ్ళు కాంపౌండ్ దగ్గర చేరిపోయావంటనా ఏం చేద్దాం వాటర్ కూడా డబ్బులు లేక మరి వేంటివి ఇది గోల్డ్ గోల్డ్ కదా దీన్ని కూడా తగడ పెడతామని చూసా బొక్కల దోతారని భయపడ్డా అయినా ఇటు సినిమాలు తీద్దామని ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా ఆఫీస్ బ్యాన్ పెట్టి బయటికి ఎండి చేస్తున్నారు అదిరిపోయి సినిమాలు తీశాను జనం ఆదరించలేదు జనాల్లో మార్పు రావాలి అంతేగాని మీరు మారు ఇదిగా నీకు మంచి అదృష్టం కలిసి వచ్చింది నా తర మొత్తం కానీ ముందు 50 కొట్టు దేనికి 90 కొడదామని నీకు వచ్చిన అవకాశం మామూలు కాదు 90 ఏంటి ఫుల్ బాటిల్ కొట్టిస్తాను పదా నాకు సినిమా డైరెక్ట్ నేర్పిస్తున్నావా నువ్వు వైట్ అండ్ వైట్ వేస్తున్న లాట్ వెంకటేష్ బాబులా ఉన్నావురా ఆ లాట్ గాని నేను కాదు నువ్వు అట్టర్ ఫ్లాపులు తీసిన అట్టముగ్గడవని తెలిసినా కూడా నీకు అవకాశం ఇచ్చాడు చూడు ఆయన ఎవరా గాడు ప్రొడ్యూసర్ తోకడ తాతారావు గారు కాచి పోసినప్పుడు అనుకున్నానరా నా మీద ఏదో స్కెచ్ చేసావని ఆ తాతారావు గారు నన్ను చంపమని నిన్ను పంపిస్తాడా నన్ను నమ్మహే నాతరా నేను నమ్మను నేను రాను అడుక్కు తినేవాడికి ఆడికారిస్తే కలర్ బాల్ దొబ్బెమ్మలంట నీలంటాడు అదృష్టవతి కూడా బారుకొస్తే చీసుకొట్టాలి కానీ చీకొడతావేంటి నా వల్లే నచ్చిపోయింది తాతారావు మళ్ళీ నాతోనే సినిమా తీస్తానంటే నేను ఎలా నమ్ముతాను రోల్డ్ గోల్డ్ రమేష్ సార్ నమ్మకం ఉంది కాబట్టి నిన్ను పిలిపించా ఈసారి నువ్వు చేయబోయే సినిమా మామూలుగా ఉండకూడదయ్యా మామూలుగా ఏంటి సార్ వరల్డ్ లో ఏ లాంగ్వేజ్ లో ఇట్టి సినిమా వచ్చి ఉండకూడదు సార్ సార్ ఈ సినిమాకి మీరు ప్రొడ్యూసర్ కాకపోయినా ఒక్క ఏరియా కొనుక్కోండి సార్ మీరు మూడు సినిమాల్లో పోగొట్టుకున్న డబ్బులు మూడు రోజుల్లో తిరిగి వచ్చేస్తాయి అంతే చూసారు మన పోసాని కృష్ణ మురళి గారు అన్నారే ఆయన దగ్గరికి పోయి ఒక గొప్ప కథ రాయించుకొచ్చేస్తాను యాక్షన్ ఆగు పోసాని కృష్ణ మురళి అనేవాడు సినిమా కథలు రాయటం మానేసి వేషాలు వేసుకుంటున్నాడు వాడు జోలికి వెళ్ళకండి ఓకే ఓకే నాకు గొప్ప కథలు వద్దు కథ నీచాతి నీచంగా ఘోరాతి ఘోరంగా ఉండాలి ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే జనాల్లో వైరల్ ఫీవర్ వచ్చేసి వికారం పుట్టాలి ఎవడ్రా ఈ కథ రాసిన దరిద్రుడు అని జనాల్లో జలదరిద్రం మొదలవ్వాలి పెట్టిన పైసా పెట్టినట్టే ఆవిరైపోవాలి అంత నీచాతి నీచమైన నికృష్టమైన సినిమా నాకు కావాలి రాజా అబ్బో మీరు తడిగొట్టేసుకున్నానండి నా దగ్గరున్న కథలన్నీ వడకట్టి మాంచి దడబుట్టే కథను తీసుకొచ్చి చేస్తా రాజా నువ్వు వడే కడతావో ఇడ్లీలే కడతావో నాకు సినిమా మాత్రం నీ బ్రాండ్ కే మాత్రం తగ్గకుండా దరిద్రంగా ఉండాలయ్యా ఇదిగో నాన్న అడ్వాన్స్ వెళ్ళి చెత్త కథ రాసుకో స్క్రిప్ట్ వరకు బ్యాంక్ టికెట్లు బుక్ చేయమంటారా బాగుంటది దేనికి రా బ్యాంకాక్ వెళ్ళి శాండ్విచ్ మసాజ్ చేయించుకోవడానిక వదిలే నీ దరిద్రపు కథలన్నీ నీ రూమ్ లోనే కదా ప్రాణం పోసుకున్నాయి దీనికి నీ రూమ్ లోనే ప్రాణం పోయి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటే ఇది నా రూమ్ లో రాయడం కష్టం సార్ ఏ రెంట్ కట్టి సంవత్సరం అయింది అవునా దీన్ని తీసుకెళ్లి బ్యాంక్ లో మార్చి రెడ్ కట్టి వాడిని రూమ్ లోకి రెట్టేసిన సార్ దారిలో స్టేషనరీ అది తీసుకోవాలి స్టేషనరీ కొనాలి కదా సినిమాలు చూడడం కాదు కాలేజీ కూడా వెళ్ళండి నమస్కారం నమస్తే నమస్తే ఏంటి సార్ ఈ మధ్య రావడం మానేశారా ఏం లేవయ్యా ఈ మధ్య కొంచెం సినిమాలు తగ్గించాను తగ్గించేశారా తగ్గిపోయా ఈ మధ్య మీరు కాపీ కొట్టడానికి భలే ఇటు సినిమాలు వచ్చేయండి నాకు కావాల్సింది ఇటు సినిమాలు కదా బిట్ సినిమా అయ్యో రెండు ఇచ్చి అట్టర్ ఫ్లాప్ సినిమాలు టాప్ 10 తీసు ఇంకోటి సార్ జంత్రి దౌడో జంతికలు విరక్తి కొల్ల ఇవన్నీ నా సినిమాలే కదరా టాప్ 10 మూవీస్ లో టాప్ 6 అట్టర్ ఫ్లాప్ మీవే కదా ఓ పని చెయ్యి చెప్పండి మిగతా నాలుగు సినిమాలు కూడా ఇవ్వు మొత్తాన్ని కలిపి అదిరిపోయే ఫ్లాప్ ని అద్భుతంగా రాసేస్తా